ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది, వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపించకూడదు, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పి చెప్తే, ఒక గంట గడపక ముందే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్లో ఆయన దీనికంతా కారణము తెలుగుదేశం పార్టీ అవ్వతాతలకు పింఛన్ ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి పోస్టులు చేశాడు. ఆయన ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. ఆయన ప్రభుత్వం నుంచి ఉద్యతం తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం గారు. ఇంకా ఎలక్షన్ ఓటింగ్ జరిగే వరకు ఆయన బాధ్యతలో ఉంటారు. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అమ్జద్ బాషా గారు ఇలా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటే వీళ్ళ నైజం ఎలా ఉంది? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారవుతున్నారు వీళ్ళు. ఒక ప్రజా సంక్షేమం కోసము ముసలోళ్ళకి ఒక ఆసరాగా పెట్టిన పథకాలను వాడుకొని వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా వాళ్ళని భావాలు క్రియేట్ చేసి ఒక ఒక అజెండాతో వీళ్ళు ముందుకు పోతున్నారు. దాని మీద కూడా మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సోషల్ మీడియా అకౌంట్ని ఇమీడియట్గా ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాము. ఇది అంత ఎలక్షన్ డ్రామా, ఎలక్షన్ ఎజెండా. వీళ్ళు దాదాపు ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ వస్తాయని తెలుసు. ఒకవేళ ఏప్రిల్లో వచ్చిందంటే మార్చి 1లో వచ్చే రావాల్సిన సంక్షేమ పథకాల మీద వీళ్ళు వేటేసేవాళ్ళు. ఇప్పుడు మేలో వస్తున్నాయి కాబట్టి ఒక నెల ముందు వచ్చే సంక్షేమ పథకాల మీద వీళ్ళు వేటేస్తున్నారు. దాదాపు 200 ఫ్లాష్ బోర్డ్స్ మీద నేను పర్మిషన్ తీసుకున్నా వేసుకుంటే, వాళ్ళవి 4 రోజుల ముందు వేసుకున్నా కూడా మేము ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్లాష్ బోర్డ్స్ని టచ్ చేయడం కానీ కొయ్యడం కానీ ఏది చేయాల. వీ రెస్పెక్ట్ ఎలక్షన్ ప్రకారము సిస్టమేటిక్గా మాకు ఇచ్చిన అవకాశాన్ని, మాకు ఇచ్చిన చట్టం, మాకు ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చిన హక్కును మేము వినియోగించుకుంటాము. వాళ్ళు పెట్టుకున్నారు, మేము గమ్మునున్నాం. ఈరోజు మా బోర్డు కనపడంగానే అల్మాస్పేట్ సర్కిల్లో మావన్నీ కట్టి పెట్టి కోసేసినారు. నేను మీడియా సందర్భం కూడా చెప్తున్నాను, ఇది మీరు దీన్ని తీసుకుపోండి. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకుంటాం మేము. డెఫినెట్గా ఎవరు చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు మాత్రం మేము తీసుకుంటాం. ఈరోజు కోడ్ వచ్చింది కాబట్టి నాకు కూడా ఒక హక్కు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఇక్కడ నడవదు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. డిప్యూటీ సీఎం గారి రాజ్యాంగం నడవదు, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగమే నడుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు తీసి డెఫినెట్గా మేము క్రిమినల్ కేసు పెడతాము. నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, అమ్జద్ బాషా గారు ఆదేశించినారు, అమ్జద్ బాషా గారు షాడో గారు ఆదేశించినారని చెప్పేసి మాకు సంబంధించిన రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను మీరు వచ్చి కాలరాచాలనుకుంటే మిమ్మల్ని క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే వరకు మేము పోరాడతాము. ఒప్పు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వృద్ధాప్య పెన్షన్ అనేది ఒక పేటెంట్ రైట్. తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ వృద్ధాప్య పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కిత్తిశేషులు ఎన్టీ రామారావు గారు. దాన్ని వాళ్ళు అరాకొరా పెంచితే చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 రూపాయలు పెంచినాడు. 2019 ఎన్నికల్లో అధికారం లేకొస్తే 3000 చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తామని కూడా హామీ ఇచ్చినాడు. ఆ హామీని నిలబెట్టుకున్నాడా అని చెప్పి నేను అడుగుతూ ఉంటా. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 3000 అయింది. అంటే నెలకు 1000 రూపాయలు పెంచావే, ఈ 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచావే, నెల నెల కరెంటు బిల్లు 1000 రూపాయల పైన దండుకుంటాడు ఒక్క కరెంటు బిల్లులోనే. ఎవరిని సంతృప్తి పరుస్తా అంటారు మీరు? పేదల సంక్షేమానికి మీరు ఎక్కడ కట్టుబడి ఉన్నారు? ప్రతిరోజు 5 సంవత్సరాలుగా కూడా అబద్ధాలు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చింది, మాకు అనుమానం వస్తూ ఉంది ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెన్షన్లు, ఈ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా పంచనీయకుండా చేసినాడు ఈయనే, ఈ జగన్మోహన్ రెడ్డి గారే కుట్రదారుడు. దాంట్లో చేసి ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.